టాలీవుడ్లో హీరోలకు కొదువే లేదు. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ఎంతోమంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. తమ నటనతో, సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచుతున్నారు. అలాగే ఆ హీరోలకు వీర అభిమానులు కూడా ఉన్నారు. ఆ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే చాలు, వాళ్ళు ఎంతో సంతోషంగా పండగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో, అలాగే సీనియర్ హీరోల్లో ఎవరు ఎప్పుడు పుట్టారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. రండి, ముందుగా టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల గురించి మనం మాట్లాడుకుందాం. టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్. ఈయన 9 ఫిబ్రవరి 1975 జన్మించారు. ఈయన వయసు 48 సంవత్సరాలు. ఈయన ప్రస్తుతం సినిమాల్లో సక్సెస్ అవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్లో స్మైలీ హీరోగా పేరొందిన హీరో సిద్ధార్థ్. ఈయన 17 ఏప్రిల్ 1979 పుట్టారు. ఈయన వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఈయన కూడా సక్సెస్ లేక సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. టాలీవుడ్లో నందమూరి కుటుంబం నుంచి వచ్చి అతి తక్కువ వయసులోనే మరణించిన హీరో నందమూరి తారకరత్న. ఈయన 22 ఫిబ్రవరి 1983 పుట్టారు. ఈయన వయసు 40 సంవత్సరాలు. అయితే ఈయన హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ ఈయన గురించి చాలామందికి తెలుసు. అతి తక్కువ వయసులోనే ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. అలాగే టాలీవుడ్లో మ్యాచ్డ్ స్టార్గా పేరొందిన హీరో గోపీచంద్. ఈయన 12 జూన్ 1979 టంగుటూరులో పుట్టారు. ఈయన వయసు 44 సంవత్సరాలు. అలాగే టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరొందిన హీరో రాజశేఖర్. ఈయన 4 ఫిబ్రవరి 1962 పుట్టారు. ఈయన వయసు 61 సంవత్సరాలు. ప్రస్తుతం ఈయన హీరోగా కంటే మంచి క్యారెక్టర్లో నటిస్తూ పేరు దక్కించుకుంటున్నారు. అలాగే టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా పేరొందిన హీరో మోహన్ బాబు. ఈయన 19 మార్చ్ 1952 పుట్టారు. ఈయన వయసు ప్రస్తుతం 71 సంవత్సరాలు. టాలీవుడ్లో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ ప్రస్తుతం మోహన్ బాబు ముందుకు వెళ్తున్నారు. ఇక టాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ హీరోగా పేరొందిన హీరో జగపతి బాబు. ఈయన ప్రస్తుతం సినిమాల కంటే సినిమాల్లో విలన్స్గా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా పేరు సంపాదించుకుంటున్నారు. జగపతి బాబు 12 ఫిబ్రవరి 1962 పుట్టారు. ఈయన వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. ఇక టాలీవుడ్లో మన్మధుడిగా పిలబడే హీరో నాగార్జున. ఈయన ప్రస్తుతం తన కొడుకులు సినిమాలు చేస్తుంటే ఎంతో సంతోషిస్తుంటూనే ఆయన కూడా హీరోగా పలు సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ముందుకు సాగుతున్నారు. నాగార్జున 29 ఆగస్టు 1959 పుట్టారు. నాగార్జున వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. కానీ నాగార్జునకి 64 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు కూడా. అంతలా ఆయన లుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్లో విక్టరీ హీరోగా పేరొందిన హీరో వెంకటేష్. ఈయన 13 డిసెంబర్ 1964 పుట్టారు. వెంకటేష్ వయసు ప్రస్తుతం 62. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తూ టాలీవుడ్లో ముందుకు సాగుతున్నారు. ఇక టాలీవుడ్లో నందమూరి నటసింహంగా పిలువబడే హీరో నందమూరి బాలకృష్ణ. ఈయనకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. బాలకృష్ణ ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ సక్సెస్గా ముందుకు వెళ్తున్నారు. బాలకృష్ణ 10 జూన్ 1960 పుట్టారు. బాలకృష్ణ వయసు 63 సంవత్సరాలు. ఇక టాలీవుడ్లో మెగా స్టార్గా పేరొందిన హీరో చిరంజీవి. ఈయన ఎందరికో ఆదర్శం. ఈయన్ని చూసి ఎంతోమంది సినిమా ఫీల్డ్లో కూడా వస్తూ ఉంటారు. చిరంజీవి 22 ఆగస్టు 1955 పుట్టారు. చిరంజీవి వయసు 68 సంవత్సరాలు. కానీ ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఎనర్జెటిక్గా డ్యాన్సులు, యాక్టింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక టాలీవుడ్లో పవర్ అంటే వెంటనే గుర్తొచ్చేది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో 1 హీరోగా ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ 2 సెప్టెంబర్ 1971 పుట్టారు. పవన్ వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. ఇక టాలీవుడ్లో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటూ 1 హీరోగా ముందుకు సాగుతున్నారు మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు 9 ఆగస్టు 1975 పుట్టారు.
మహేష్ బాబు వయసు 48 సంవత్సరాలు, కానీ ఆయన ఆ వయసులో ఉండరు, ఇంకా తక్కువ వయసులో కనబడతారు. దానికి కారణం ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిజిక్, అలాగే ఆయన పాటిస్తున్న ఆరోగ్య పద్ధతులే. ఇక టాలీవుడ్లో మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్నారు హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ 27 మార్చి 1985 పుట్టారు. రామ్ చరణ్ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. ఇక టాలీవుడ్లో మాస్ హీరోగా తిరుగులేని గుర్తింపు సాధించి టాప్ హీరోగా సాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ 20 మే 1983 పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ వయసు 40 సంవత్సరాలు. ఇక టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుతం వరల్డ్ ప్యాన్ హీరోగా మారాడు ప్రభాస్. ప్రభాస్ 23 అక్టోబర్ 1979 పుట్టారు. ప్రభాస్ వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ప్రభాస్ సినిమా వచ్చిందంటే ఇప్పుడు ఇండియా అంతా కూడా షేక్ అయిపోతుంది, అంత అలా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్లో సీనియర్ అలాగే టాప్ హీరోలకు సంబంధించిన, వాళ్ళు వయస్కులకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.